జీవం కలిగిన దేవుని బిడ్డలారా దేవాది దేవుడైనస్సుక్రీస్తు దేవుని వాక్యం విందమా ప్రభనేస్సు బోధన విధమా దేవుని బిడలారా సర్వలోకమును సర్వ సృష్టిని కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడైనస్సు క్రీస్తు దేవిని బోధ విందమా దేవుని బిడ్డలారా పరిషత్ గ్రంథము నుంచి బైబిల్ గ్రంథము నుంచి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో చిన్న ఐదో వచ్చిన వరకు చదవండి ధ్యాన చండి బట్టి ఐగుప్తి దేశమును ఫలాలను ఇంటిని పశువులను సమస్తం కలిగిన అంతటిని దేవుడు ఆశీర్వదించను యహోవా దేవుడు ఆశీర్వదించను దేని బట్టి ఏసేపును బట్టి ఏసేపు అనగా పలించే కొమ్మ పలించే కొమ్మ పలాలు కొమ్మ అని అర్థము దేవుని బిడ్డలారా కనుక ఏసేపు నిమిత్తము ఐగుప్తి దేశాన్ని పొలాలను పశువులను దేవుని బిడ్డ ఇంటిని ఆ దేశాన్ని సమస్తాన్ని దేవుడని హోవ ఆశీర్వదించను ఒక్కడు నీతిమంతుడైన ఏసేపును బట్టి నిజాతిమంతుడైన మంతుడైన దేవుని బిడలారో భక్తి పరుడైన ఏసేపు ప్రార్థన పరుడైన ఏసేపు కనుక వాళ్ళ వంశమే ఆశీర్వదించబడింది ఎవరిని బట్టి ఏ షేపును ఒక్కని బట్టి ఇప్పుడు నీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ నీవున్న దేశము కానీ నేనున్న దేశము కానీ నేనున్న ఊరు కానీ ఉన్న ఊరు కానీ ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా మన ప్రార్థన జీవితాన్ని బట్టి మన సహనాన్ని బట్టి ఓర్పును బట్టి ఓపికను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని ఏ షేపును చూడండి ఆయన స్టోరీ ఎప్పుడు చదవలేదా వినలేదా ఏసేపుని ఎంత ఇబ్బంది పెట్టారండి కలలు వాడు వచ్చినాడని ఎగితాలు చేసి వేలని చేసి కలలు భావం చెప్పేవాడు అన్నదమ్ములు పది మంది అయితే ఎక్కిరించేవారు ఏలని చేసేవారు ఎంతో దూషించారు కానీ ఓర్చుకున్నాడు సహించిన్నాడు ఓపికబట్టాడు కానీ అతడు మళ్ళా దాసునిగా అమ్మబడ్డాడు దాసుడిగా పనివాడిగా అమ్మబడ్డాడు కానీ పని మంచిగా అమ్మబడినప్పుడు నింద వచ్చింది కానీ భరించాడు జైలుకి తీసుకెళ్ళి జైలు వేశారు అయినా జైలును కూడా భరించాడు ఓర్చుకున్నాడు ఓపికబట్టాడు కనుక యేశువప్పు ప్రార్థన పరుడు భక్తి పరుడు కనుక దేవుని దృష్టి ఆయన మీద ఉంది కనుక ఏశపుని బట్టి ఐగుప్తి దేశాన్ని దేవుడు ఆశీర్వదించను భూమిని ఆకాశముని కలగజేసిన దేవుడు యహోవ దేవుడు ఏసుక్రీస్తు దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏషేపును బట్టి ఐగుప్తి దేశాన్ని ఆశీర్వదించాను పొలాలను ఆశీర్వదించాను పశువులను దేవుని పడలారా ఆ దేశంలో మనుషులని సమస్తము అంతటిని ఆశీర్వదించాను కారణం ఎవరు తెలుసా ఏషయపు ఒక్కని బట్టి ఏషియ యొక్క విశ్వాసాన్ని బట్టి ఏషియొక్క భక్తిని బట్టి ఏషియొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఏషుయ యొక్క ప్రవర్తన బట్టి క్రియలను బట్టి దేవుడు చూసి ఆశీర్వదించాడు లోకముల అన్నదమ్ములు ఎక్కిరిచ్చారు ఎగితాలు చేశారు పనివారు తోటి పనివారు వేలని చేశారు అవమానాలు పరిచిన ఏసేపు ఓర్చుకున్నాడండి ఓపికబెట్టాడు సహించాడు కనుక ఆయన సహనాన్ని బట్టి దేవుడు చూసి భూమి నా కౌశము కలగజేసిన దేవుడు ఆశీర్వదించాడు ఏసేపు దగ్గర సమృద్ధి అయిన ధాన్యం మంచి పంటలు పండినాయి పశువులు కూడా మంచి పశువులు ఆరోగ్యంగా మనుషులు పశువులు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి కారణం ఏంటంటే ఏసేపు నిమిత్తము ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలేమో ఆరోగ్యవంతులుగా ఉన్నారు పొలాలు పశువులు పంటలు అంత కూడా దేవుడనే హోవా ఆశీర్వదించండి చదవలేదా వినలేదా కనుక దేవుని బిడ్డలారా నీ కుటుంబము నా కుటుంబం నీ విశ్వాసము నా విశ్వాసం బట్టి మన కుటుంబం ప్రజలందరూ రక్షిపబడాలి పరలోక రాజ్యానికి వారసులు కావాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలంటే ఇంట్లో ఒక్కరు చాలండి దేవుని పడారో యాకోబుకి పన్నెండు మంది కొడుకులు పన్నెండు మందిలో ఒకే ఒక కొడుకు పదకొండవ కొడుకు ఏషేపు దీవెనలు తెచ్చాడు దేవుని దగ్గర ఆశీర్వాదాలు సంపాదించాడు దేవుని దగ్గర వాళ్ళ వంశమే ఆశీర్వదించబడింది సమృద్ధి అయిన ధాన్యముందైన దగ్గర ఏది కొరత లేదు ఏది తక్కువ లేకుండా ఆశీర్వదించబడ్డారండి ఆరోగ్యమేం ఆనందమేం సంతోషం సమాధానం ఉజ్జీవం ఉల్లాసం దేవుని బిడ్డలారా సమృద్ధిగా ఏషోపి దగ్గర ఉన్నది దేవుని బిడ్డలారా కనుక ఈరోజు నీవు నేను భయపడుతున్నాము దిగులు పంచుతున్నాం కనుక మన విశ్వాసము ఏషోపు జీవిత చరిత్ర చదవలేదా ఏషోపు చరిత్రని దానించలేదా వినలేదా దేవుని బిడలారా సౌకిలారా బోధుకులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా అనేకులు చింత చేస్తున్నారు కరోనా వైరస్ గురించి దిగులు చెందుతున్నారు బాధపడుతున్నారు కలతో చెందుతున్నారు భయపడుతున్నారు కనుక ఏషేపు జీవిత చరిత్ర చూడండి ఆది కాణము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన ఐదో వచ్చిన వరకు చదవండి ధ్యానించండి ఆలోచించండి దేవులుగుడులారో సౌకులారో సువార్తికులారో సంఘ నాయకులారో సంగ పెద్దలారా విశ్వాసులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా మారు మనసు పంది ఏసేపులాగా సహించి ఓర్పుతో సహనముతో ఉంటే ఆశీర్వాదాలు వస్తుంది దాన్ని బట్ట ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది సమాధానం వస్తుంది ఈ భూమి నాకు అవసరము కలిగజేసిన దేవుడైన ఏసుక్రీస్తు ప్రభు దృష్టికి నీవు నేను ఏసేపు లెక్క కనపడాలా ఏషేపుకి ఎంత నిందలు వచ్చామండి ఎంత అవమానాలు వచ్చాయి ఎంతమంది ఎక్కిరిచ్చారు కలలుగాన వాడని వేలని చేసారు ఎగితాలు చేశారు ఆయన కోప పడలేదండి దిగులు పడలేదండి చింత చేయలేదండి సనుక్కోలేదండి గునుక్కోకుండా ఓర్చుకున్నాడు ఏషేప్ ఏషేప్ అనే పేరుకి అర్థము ఫలించే కొమ్మ బహుపలించాడు అండి ఆత్మీయంగా ఫలించాడు శరీర రూపంగా ఫలించాడు ధాన్యముగా ద్రైవముగా ఫలించాడు పేరు ప్రెస్టేజ్గా ఫలించాడు ఫలించి చరిత్రలో నిలిచిపోయాడండి ఏషేపు చనిపోతే ఎముకలు నలభై సంవత్సరాలు మోసారు దేవుని పుట్టినారా చదవలేదా ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయెల్ వంశవారు ఏసేపు ఎముకలు ఎన్ని సంవత్సరాలు మోసారండి నలభై సంవత్సరాలు రాత్రి పగలనక ఏసేపు ఎముకల్ని మోసుకొని తిరిగారు ఎందుకంటే ఏషేపు ఆశీర్వాదం పొందినవాడు ఏషియపు దీవించబడిన వాడు ఏషియపు సృష్టికర్తన దేవుని ద్వారా ఆశీర్వాదాలు సంపాదించిన వ్యక్తి అని ఆయన ఎముకలు కూడా విడిచిపెట్టలేదు వాళ్ళ జనాంగం ఇజ్రాయెల్ జనాంగం ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడలారు చదవలేదా ఆయన చరిత్ర వినలేదా ఆయన చరిత్ర ఏషియపు ఎముకలు నలభై సంవత్సరాలు మోసిర్రు కనుక ఆశీర్వాదం పొందినవాడు దీవించబడినవాడు అభిషేకించబడినవాడు దేవుని దృష్టికి మంచి పేరు మోసిన వాడు ప్రపంచంలో సృష్టిలనే నిలిచిపోయింది ఏసే పేరు ఏసేపు లాగా ప్రార్థన పరుడవ ఇంటున్నావా ఏసేపు వలే నీతిమంతుడిగా మంత్రుడిగా ఉంటున్నావా ఏసేపు వలె భక్తి పరుడవ ఇంటివా ఏసేపు వలే సైన్స్ వాడిగా ఉంటున్నావా దేవుని సవకులారా సువార్థికులారా క్రైస్తవులారా క్రైస్తవ సమాజలారా స్త్రీలారా పురుషులారా దేవుని వాక్యము ధ్యానించండి ఆది కాండమంతటా మనము చదివితే ఆయన చరిత్ర చూడని వేసే చరిత్ర కనుక బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నిదానంగా చదవండి ధ్యానిస్తే ఈ భూమిని ఆకాషము కలగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు దేవిని బాధ ఒక పళ్ళు తీసివేయటానికి వీల్లేదు కలపటానికి వీలెదు దేవుని పెట్ట సత్యవాక్యం సరిగా ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి కనిపెట్టండి దేవుని దీవెనలు కావాలంటే ఆశీర్వాదము కావాలంటే ఆరోగ్యము కావాలంటే ఆనందము కావాలంటే సంతోషము కావాలంటే ఏసపు లెక్క ఓర్పు పట్టండి సహయం సహించుకోండి ఎవన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ఎక్కింపులు వచ్చిన ఓర్పు సహనం బట్టే దేవుడు అయిన సృష్టికర్తన దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి కలవరి శిలవులో ప్రవణేశ్వర క్రీస్తు రెండు చేతులు చాపి ఉన్నాడండి అందరిని ఆశీర్వదించటానికే ఆయన నీడక రండి ఏసేపు లెక్క ఆయన దర్శనాలు చూశాడు కళలు చూశాడు కళలు భావాలు చెప్పాడు కానీ ఆయన ఎంత హింసించబడ్డాడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఎన్ని కష్టాలు భరించాడు ఎన్ని నిందలు భరించాడు కానీ దేవుని పిల్లలరా ఆయన ఓర్పు సహనము చూడండి బైబిల్ గ్రంథం పరిషత్ గ్రంథములో రాబడింది ఏసేపు చరిత్ర చదవండి షేపు భక్తి పరుడిగా ప్రార్థన పరుడిగా కలలు బావు చెప్పేవాడిగా ఆయన చరిత్ర రాయబడినది ఏసేపీ అమ్మకలు మోసినది చదవలేదా వినలేదా ఇజ్రాయెల్ వంశమంతడు కూడా వినండి క్రైస్తవులందరూ కూడా వినండి క్రైస్తవ నేతలందరూ వినండి ఏసుక్రీస్తు నమ్ముకున్న స్త్రీలారా పురుషులారా అందరూ కూడా ప్రవణేశ్రీస్తు ఎందో భయభక్తులు కలిగి ఏసుక్రీస్తు దేవిని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని దేవుని సౌకర్యం మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం పెట్టిన స్త్రీలారా పురుషులారా మీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వంద వందనాలు వంద వంద నాలుగు